కేజీఎఫ్ కాదన్న ప్రతి బాహుబలి రికార్డు కూడా 200% పక్కా బ్రేక్ చేస్తుంది. ఆస్కర్ ఖచ్చితంగా ఇద్దరు ఇట్లా వస్తుంది. ఇద్దరు మంచిగా చేసిండ్రా, నాకు ఉపేంద్ర అన్న అంటే ఎక్కువ ఇష్టం, నాకు ఉపేంద్ర అన్నది నచ్చింది. బట్ కిచ్చా సుదీప్ అన్న కూడా సూపర్ చేసిండు. నేనైతే 5/5 రేటింగ్ ఇస్తున్నా. క్లైమాక్స్ మాత్రం అసలు ఎవ్వరు ఊహించలేరు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు మనం ఇట్లా చేతికి రోమాలు ఉంటాయి కదా, అవి లేచి ఇట్లా అది నేను ఇప్పుడు రివీల్ చేసిన అనుకో, అంటే నువ్వు కరెక్ట్ పాయింట్ నువ్వు అడుగుతున్నావు అన్న. నేను రివీల్ చేసిన అనుకో కరెక్ట్ ఉండదు, నేను రివీల్ చేయను. బట్ మీరు క్లైమాక్స్ లో చూడండి, దుమ్ము లేచిపోతుంది. మాత్రం ఓవరాల్ గా 200% నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైవ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది బ్రో. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది కిచ్చా సుదీప్ అన్న. అసలు విక్రాంత్ రోనా మూవీ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంది. ఇద్దరు సేమ్ ఈక్వల్ గా మనకు కనిపిస్తారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అసలు కనిపించారు. నిజంగా సూపర్ ఉన్నారు. ఉపేంద్ర గారు యాక్టింగ్ అసలు అప్పట్లో మనం ఏ సినిమా రా సినిమా H2O సినిమా చూసాం కదా, అవన్నింటికంటే ఇంకా తోపు ఉంది భయ యాక్టింగ్. కోట శ్రీనివాసరావు గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం ఇంతకు ముందే చెప్పిన కదా బ్రో, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సూపర్ చేశారు. అండ్ శ్రేయ గారు శారీ కట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే గుండెలు కింద పడిపోతే ఆ రేంజ్ లో అనిపించారు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది భయ. సూపర్ అన్న అంతే, 5 రేటింగ్ అంతే.